నత్తలను వివిధ దేశాల్లో వివిధ రకాలుగా పెంచుతుంటారు. చైనా వంటి దేశాల్లో తింటారు. అయితే ఇవి పంట నాశనానికి కూడా కారణమవుతాయి. అలాంటి థాయిలాండ్ నత్తలను భారత్లో నిషేధించగా వాటిని ఓ వ్యక్తి పెంచుతున్న ఘటన ఏపీ కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో జరిగింది. వాటి కోసం ప్రత్యేకంగా ట్యాంకులు కట్టించి పెంపకాన్ని చేపట్టాడు. నిషేధిత నత్తలను పెంచడమే కాకుండా ఆ విధానాన్ని యూట్యూబ్ వీడియో చేసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన జీవశాస్త్ర నిపుణులు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జీవజాతుల నియంత్రణ రక్షిత విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడి ట్యాంకులను పరిశీలించారు. ఆ నత్తలు బ్యాన్ చేయబడిన థాయిలాండ్కు చెందినవని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నత్తలు చాలా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. ఈ ట్యాంకుల నుంచి ఒక్క నత్త బయటకొచ్చినా అది 50 సెంట్ల స్థలాన్ని నాశనం చేయగలదని అంటున్నారు. అసలు ఆ నత్తలను ఎలా తీసుకొచ్చారు? జలమార్గంలో తెచ్చారా? విమానంలో తరలించారా? నిషేధిత నత్తలను ఇక్కడ ఎందుకు పెంచుతున్నారు? వీటిని ఇంకా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు? వంటి అంశాలపై అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. థాయిలాండ్లో కొనుగోలు చేసినట్లుగా బిల్లులు చూపించాలని కోరగా అతని నుంచి సరైన సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.